హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తా. ముందుగా అందరికీ వరలక్ష్మీ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు నేను మా అమ్మవారిని ఎలా రెడీ చేస్తున్నాను అండ్ నేను పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. వరలక్ష్మి వ్రతం అంటే అందరికీ తెలిసిందే. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు చేస్తాము. ఒకవేళ అప్పుడు కుదరకపోతే మనం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం మనం పూజ చేసుకోవచ్చు అనమాట. అలాగని నేను మొదటి శుక్రవారమే చేసుకుంటున్నాను పూజ, అందుకని నేను ఇప్పుడు డెకరేషన్ అదంతా స్టార్ట్ చేశాను. వరలక్ష్మి వ్రతం అంటే అందరూ అమ్మవారికి చీర కట్టి అలంకరిస్తూ ఉంటారు కదా, కానీ నాకు తెలిసినంత వరకు వరలక్ష్మి వ్రతం అమ్మవారికి చీర కట్టేది అనేది ఆనవాయితీగా రావాలి. మా అత్తగారు వాళ్ళకి ఆనవాయితీ ఉంది అండ్ అమ్మగారి వాళ్ళకి కలిసం పెట్టడం మాత్రమే. సో అత్తగారి వాళ్ళకి ఉన్నదే మనం కూడా పాటించాలన్నమాట. అందుకని నేను ఇక్కడ నాకు చీర కట్టడానికి బిందె దొరకలేదు, అందుకని నా చిన్న బిందెతోనే నేను ఇలా రెండు బ్లౌజ్ పీసులతో చీరలా కట్టాను అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఇలా ఫోల్డ్ చేసి ఇది కలసం మీద పెడుతున్నాను అన్నమాట. నేను ఈ బ్లౌజ్ పీస్లన్నీ కూడా నేను ఇండియా నుండి తెచ్చుకున్నవి. చూసారు కదా, మావిడాకులతో పూర్ణ కుంభం రెడీ చేసుకున్నాను. పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన రెడీగా. పూలు, పళ్ళు, తమలపాకులు, వక్కలు, నీళ్ళు అన్నీ కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, పూజకంతా సిద్ధమైంది, అలంకరణ అంతా పూర్తయిపోయింది. అది ఇంకా నేను ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇండియాలో అయితే అమ్మవారికి వెనకాతల అరటి మొక్కలు పెడతారు, కానీ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు, అందుకే నేను తులసి మొక్కలు పెట్టా వెరైటీగా. లక్ష్మీ అష్టోత్తర ప్రకృతి నమ వికృత నమ విద్యాయ నమ ఓం సర్వభూత హితప్రద నమ సదయ విభజన ఓం పదయ సదయ 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 ధన్యాయ నమ హరిమయ నమ లక్ష్మీ నమ లక్ష్మీ నమ హితప్రద నమ వివాహ నమ వారి నమ గీతాయ నమ వివాయ నమ వసయ నమ వసదాయ నమ ప్రణయ నమ క్షీరాది ధనయ షష్ఠీ ధనం పూజయామి
విశ్వసాక్షి నమః సప్తమి పూజయామి చంద్ర సహోదరే నమః అష్టమి పూజయామి హరిమల నమః నవమి పూజయామి పూర్వమి నమః ఆ వరలక్ష్మి ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా, ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాకాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను. పూజ అయిపోయింది, అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేశాను నేను. వరలక్ష్మి వ్రతం అంటే అందరూ సాయంత్రం పేరంటం కూడా పెట్టుకుంటారు కదా, అలాగే నేను కూడా ఇక్కడ పేరంటం పెట్టుకున్నాను. కానీ ఆ పేరంటం కూడా చీకటి పడే లోపల మనము వాయనం ఇచ్చేయాలన్నమాట. సాయంత్రం చీకటి పడే లోపల, ఇక్కడ సమ్మర్ కదా కొంచెం వెలుతురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను 7:30 పేరంటం పెట్టుకున్నాను. నేను పిలిచిన వెంటనే ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి వస్తామని చెప్పారు నాకు. సో వాళ్ళందరి కోసం సాయంత్రం వరకు వెయిట్ చేయాలన్నమాట. సాయంత్రం వీళ్ళు వచ్చారు తాంబూలం తీసుకోవడానికి, ఇంకా కూడా వచ్చారు కానీ నాకు వీడియో కానీ ఫోటో కానీ తీసుకునేంత టైం దొరకలేదు వాళ్ళతో. మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే ఈ లక్ష్మీదేవి ఫోటో ఉంది కదా, అది సాయంత్రం అంటించాను. పొద్దున్నంతా అక్కడ ప్లెయిన్గా ఉండింది. అమ్మవారిని ఉద్వాసన చెప్తేనే కదపాలంటారు కదా, అందుకని నేను శుక్రవారం అయితే ఉద్వాసన చెప్పుకోలేదు, అందుకని నేను ఆదివారం వరకు ఉంచుదాం అనుకుంటున్నాను. సో శనివారం 2వ రోజు అవుతుంది కదా, 2వ రోజు తీయకూడదని ఈరోజు ఆదివారం అనమాట. సో మనం ఈ శనివారం కూడా పగలు రాత్రి 2 పూట్ల కూడా మనము దీపం పెట్టి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట. ఆదివారం కూడా మనం దీపం పెట్టి అప్పుడు కొంచెం నైవేద్యం ఏదైనా పెట్టి ఆ దీపం కొండెక్కిన తర్వాత మనము అమ్మవారిని కలపాలన్నమాట. దీపాలు పెట్టిన కొండెక్కి, సో నేను 1 by 1 మెల్లగా తీయడం స్టార్ట్ చేశాను. ముందుగా పువ్వులన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఈ పువ్వులన్నీ కూడా మనం డస్ట్బిన్లో వేయడానికి లేవు, ఎక్కడైనా మనకి మొక్కలు ఉంటే ఆ మొక్కల్లో వేసుకోవాలి కనీసం. అలాగే పసుపు గణపతిని కూడా చాలామంది తీసుకెళ్లి తులసి మొక్కలో పెడుతూ ఉంటారు, కానీ తులసి మొక్కకి గణపతికి వైరం ఉందన్నమాట. సో అందులో పెట్టకూడదు, ముత్తవిదేలు కాబట్టి మనము మొహానికి రాసుకోవచ్చు, లేదంటే మన సూత్రాలకి పెట్టుకోవచ్చు. పసుపును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళకు మాత్రం ఉపయోగించకూడదు, ఎందుకంటే అది చాలా పవిత్రమైనది కాబట్టి. ఈ తులసి మొక్క పెయింటింగ్ కూడా నేనే చేశాను, దీని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాన్ని అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. అండ్ మన పూర్ణకుంభంలో ఉండే రైస్ కూడా మనమే వండుకొని తినాలన్నమాట. అలాగే ఇది అమ్మవారి జడ, ఇది కూడా నేనే చేశాను, దీన్ని కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చూసారు కదా మా అమ్మవారు ఎలా ఉన్నారో. అండ్ మొత్తానికి నా పూజ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఇవి చూసినట్టయితే నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇది నా పాట్ పెయింటింగ్. సో మీరు కనుక ఈ వీడియో చూడకపోతే ఆ వీడియోకి వెళ్ళి చూడండి. అండ్ మా అమ్మవారి జడ చూసారా, నాకు ఇక్కడ అన్నీ దొరికాయి. ఇక్కడ ఇండియన్ స్టోర్లో మాకు అన్నీ దొరికాయి, నాకు మామిడాకులు తమలపాకులు ఇవన్నీ దొరికాయి, కానీ మనకి అమ్మవారి జడ మాత్రం నాకు ఇక్కడ దొరకలేదు. అందుకని ఇంకా నేనే జడ అల్లానన్నమాట. ఇవన్నీ జడ మీకు కనిపిస్తుంది చూడండి, నేను జడ అల్లింది. ఇది గాజులు ఇవన్నీ అన్నీ కూడా బాగా చేయించుకున్నారు అమ్మవారు ఈసారి నాతో, అందుకని చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ ఈ డెకరేషన్ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ముత్తైదులు కూడా అందరూ నాకు బాగానే సహకరించి వచ్చారు ఈసారి. ఇంత కరోనా ఉన్నా కూడా నేను పిలవగానే వచ్చారు నా కోసం, చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరపు నుండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమతో మీ సుజా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దెన్ బాయ్.